చాలా రిచ్గా ఉంది అండ్ ట్రైలర్ చాలా మైండ్ బ్లోయింగ్గా కట్ చేశారు ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తుంది ఐఎమ్ షూర్ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా ఉంటుందని అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ రియల్లీ అండ్ రవి నాకు చాలా రోజు తెలుసు నాకు తన మీద హోప్స్ ఎప్పుడు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నప్పుడు బట్ ఇంత మంచి వెంచర్ చేస్తాడు అనుకోలేదు ఐ హోప్ ద హోల్ ఫిల్మ్ 2 అవర్స్ డ్యూరేషన్ కూడా ఇదే టెంపోలో ఉంటుందని ఆశిస్తున్నాను అండ్ ఎవ్రీబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే అండ్ మెయిన్ లీడ్ ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా బాగున్నారు అమ్మాయి ఎవరు క్లోజ్ కట్ వచ్చింది శ్వేత షీ డిడ్ంట్ కమ్ టుడే కదా ఎగ్జాక్ట్లీ అండ్ నిశాంత్ అందరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్ ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ బట్ వండర్ఫుల్ జాబ్ గుడ్ లక్ ఇందాక పోస్టర్ చూస్తుంటే ఒక ఇంగ్లీష్ సినిమా అనుకున్నాను నేను అంత అద్భుతంగా ఆ పోస్టర్ డిజైన్ చేశారు అలాగే ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ కూడా అంతకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎందుకంటే ఈ కొత్త కుర్రవాళ్ళు వాళ్ళ టేస్ట్ని వాళ్ళ ఉత్సాహాన్ని ఈ సినిమా మీద చూపిస్తే ఎంత గొప్పగా ఉంటుందానికి నిదర్శనమే ఈ సంజీవిని సినిమా అది చూస్తుంటే అది ఎక్కడో ఒక బాలీవుడ్లోనో హాలీవుడ్లోనో చేసినటువంటి తప్ప తెలుగు సినిమాలో లేదు అంత గొప్ప సినిమా తీసినందుకు డైరెక్టర్ని అభినందిస్తున్నాం అలాగే జనరల్గా ఏమనుకుంటున్నారంటే కొత్త సినిమాలకి చిన్న సినిమాలకి థియేటర్ దొరకట్లేదు రిలీజ్కి ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కరెక్ట్ అయిన డిస్ట్రిబ్యూటర్ చేతిలో పడితే సినిమాని ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తే ఒక సినిమా చిన్న సినిమా బాగుంటే గొప్ప హిట్ అవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఏదో మనం ఇంతకుముందు పాత సినిమా చూసాం దేవతలారా దీవించండి అని అలాంటి ఒక అడ్వెంచర్ సినిమాలాగా అన్ని రోజులు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ యూనిట్ మొత్తం ది ఆల్ ఆన్ మౌంటైన్ ఇస్ నౌ ఐ మీన్ ఇట్స్ లైక్ మూవీతో జస్ట్ ఐ మీన్ దేవ జస్ట్ యాక్టర్స్ నౌ దే ఆర్ మౌంటైనర్స్ అండ్ స్టార్టింగ్లో చూసిన యూనో ఎవరెస్ట్ క్లైంబింగ్ షార్ట్స్ షూట్ చేస్తున్నప్పుడు వీ డిడెంట్ హ్యావ్ ఎనీ ఆక్సిజన్ నాకు నోట్లోంచి మాట్లేదు యాక్టర్స్కి మాట్లేదు వీ వర్ లైక్ షివరింగ్ ఇట్స్ లైక్ -10 డిగ్రీస్ టెంపరేచర్ ఐ మీన్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై టీమ్ ఫర్ డూయింగ్ దట్ ఇది నా ఫస్ట్ మూవీ సో రవీనాకు ఆల్మోస్ట్ లైక్ 7-8 ఇయర్స్ నుంచి పరిచయం మేము తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడదాం అనుకున్నప్పుడే ఆయన ఒక మాట అన్నారు మనం తీసే సినిమా ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఎవరు యూనో చూడలేని విధంగా మనం తీయాలి ఒక గ్లోబల్ ఫీల్ ఉండాలి అని చెప్పారు సో ఎగ్జాక్ట్గా నాకు తెలిసి వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ దానికి మించి ఇలాంటి సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు కొంతమంది కొన్ని సందేహాలు అనుమానాలు అంటే మనం తీయగలమా అన్న క్వశ్చన్స్ రేస్ చేశారు కానీ ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా ఒక నమ్మకంతో అది డైరెక్టర్ గారి మీద ఆ టీం మీద నమ్మకంతో ఈ సినిమా నిర్మిస్తున్న నివాస్ గారికి అందరికంటే ముందు ధన్యవాదాలు చెప్పాలి తర్వాత రవి వీడే గారు ఒక ఇన్స్పిరేషన్ మా అందరికీ ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైనా ఎలాంటి అవరోధాలు ఎదురైనా మనం చూస్తున్నాం కదా ఎవరెస్ట్కి ఎక్కడికో వెళ్ళారు కేరళకి వెళ్ళారు ఆంధ్ర తెలంగాణలో అయితే కొన్ని ఫారెస్ట్లో ఒక సివిలియన్స్ వెళ్ళలేని ప్లేసెస్లో కూడా వెళ్ళి షూట్ చేశారు సో అంత ఎఫర్ట్ పెట్టగలిగారంటే రవి గారే మాకు ఇన్స్పిరేషన్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో నా డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో 5 సాంగ్స్ ఉన్నాయి అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అండ్ అన్ని కాన్సర్ట్ బేస్ సాంగ్స్ సో ఏ సాంగ్ బలవంతంగా ఇరికించలేదు ఇట్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ నా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇద్దరు లిరిసిస్ ఆనంద్ విరించి అండ్ బాలవర్ధన్ ఈరోజు రాలేకపోయారు అండ్ మ్యూజిక్లో నా తర్వాత ఫస్ట్ ఇన్ కమాండ్ సాకేత్ సో సాకేత్ మీ అందరికీ తెలుసు రామాచారి వాళ్ళ సన్ అని కాకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు సాకేత్ ఓన్గా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యిండి కూడా ఈ సినిమాకి 100% తను అవుట్పుట్ ఇస్తున్నాడు సో ఆడియో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక మంచి విజువల్కి తగినట్టుగా హై క్వాలిటీ ఇవ్వాలందే మా తపన సో అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ సంజీవిని అన్నది ప్రేక్షకుల వరకు అందించాలంటే మీ సహకారం మీ ఎంకరేజ్మెంట్ అన్నీ కావాలి అది ఉంటుంది అని నమ్ముతున్నాను అలాగే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాజకంద్ గురి గారు వచ్చారు ఆయనకు కూడా వెల్కమ్ ఈ సినిమా గురించి ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 2015 జనవరి 4th ఇదే టైం కనుక్కుంటాను నన్ను ఆడిషన్ చేసి నువ్వు ఓకే నువ్వే చేస్తావు అన్నారు ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత ఈరోజు టీజర్ చూపిస్తున్నారు నాకు ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆల్ ఇన్ వన్ అండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క దాని మీద పర్టికులర్ ఐడియా ఉంటుంది చాలా కూల్ పర్సన్ ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు కానీ అరవడు అసలు థ్యాంక్ యూ సార్ ఇంకా ట్రైలర్ చూస్తే సారీ టీజర్ చూస్తే చాలా బాగుంది నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది ఫస్ట్ ఫిలిం ఒక డెబ్యూట్ యాక్టర్కి ఇలాంటి సినిమా రావడం చాలా కష్టం అనుకుంటున్నాను అండ్ ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలి శ్రవణ్ భయ్య అదర్ కొట్టేసావు అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా ఏడీస్ రంజిత్ నేను సమ్మర్ రిలీజ్ అని చెప్పి ఇప్పుడు ఎందుకు టీజర్ రిలీజ్ చేస్తున్నామని అడిగేదా సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయిందండి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఎందుకంటే
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి మూవీ తీయాలి అని పూనుకున్నప్పుడు అది అసలు సాధ్యమా కాదా అది ఫస్ట్ మనం చూసుకోవాలండి. మేము ఒక ట్రయల్ షూట్స్ వేసుకుని ట్రయల్ గ్రాఫిక్స్ చేసి సాధ్యాసాధ్యాలన్నీ భేదేజ్ వేసుకుని దాని ప్రకారం మా స్టోరీని కావాల్సిన మాడిఫికేషన్స్ చేసుకుని మేము ఏమి ఇవ్వగలం, ఏది రియలిస్టిక్గా ఇవ్వగలం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏది పడితే అది మైండ్లో అనుకున్నదంతా మనం చూపించలేం. ఏదైనా చూపిస్తే రియలిస్టిక్గా చూపించాలి. సో ఏది మనం రియలిస్టిక్గా చూపించగలం, ఏది చేయగలం మనకున్న అందుబాటులో ఉన్న రీసోర్సెస్ తోటి, ఇవన్నీ ముందుగా ఇదంతా ఎస్టిమేట్ చేయడానికి, దీని మీద వర్కౌట్ చేయడానికి, డైలాగ్ వర్కౌట్ చేయడానికి దీని అంతటికి మాకు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ పెట్టింది. శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ హీఈస్ అన్ఫార్చునేట్ హీఈస్ నాట్ హియర్, అండ్ ప్రొడ్యూసర్ గారు హీఈస్ ఆబ్వియస్లీ హీఈస్ ఎ పిల్లర్, ఐ మీన్ వితౌట్ హిమ్ దేర్ ఇస్ నో మూవీ యాక్చువల్లీ. అండ్ యాక్టర్స్ దేర్ డెడికేషన్ ఈజ్ సూపర్. లైక్ మౌంటైనీరింగ్ ట్రైనింగ్ అంటే ఎండలో 1 మంత్ పాటు అమ్మాయిలు, దట్ ఈస్ అ థింగ్. అండ్ కొన్ని షార్ట్స్కి సింగిల్ షార్ట్ తీయడానికి 1 డే పట్టిందండి, 1 డే ఎండలో. అలా అలా ఇప్పుడు ఫుల్ లెవెల్ మనం ఎంత చేయగలుగుతామో అదంతా దీంట్లో పెట్టేస్తాం అనమాట ఈ మూవీలో. సో ఇంకా ఇప్పుడు మనం టీజర్లో చూసిన 3-4 షార్ట్సే, బట్ మూవీలో చాలా షార్ట్స్ వాడాము యాక్చువల్లీ. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్, లెట్స్ సీ హోప్ ఫర్ ద గుడ్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఎక్కడం ఫస్ట్ టైం అండి, అయితే టెన్షన్గా ఉంది. కానీ ఈ టీమ్ చాలా అంటే ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. వీళ్ళతో వర్క్ చేయడం అంటే చాలా ఎంజాయ్గా ఉంది. అయితే ఓకే, రిజల్ట్ చూడాలి ఎలా ఉంటుందో. రోజు వచ్చారు, ఫస్ట్ డే వచ్చారు, సెకండ్ డే పెద్దంగారు ఫోన్ చేసి చెప్పేశాను. అప్పుడు హరికథ అనేవాళ్ళం, హరికథ కెమెరామెన్ దొరికేశారని. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఎవ్రీబడి, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్